హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవాళ్ళకి వాళ్ళ అండాశయంలో ఎగ్ నంబర్ బాగా తగ్గిపోయింది అనేది చూస్తూ ఉన్నాం సో చాలా తక్కువ లోనే వాళ్ళకి అండాశయంలో ఉండాల్సిన ఎగ్స్ ఉండట్లేదు అనో లేకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి సరిపడా ఎగ్స్ లేవనో మనం చాలా గమనిస్తూ ఉన్నాం సో ఈ ఎగ్ నంబర్ అసలు ఎంత ఉండాలి అండ్ ఈ ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం సో సహజంగా మనకి సంతానలేమి సమస్య ఉన్న కపుల్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి మెయిన్గా స్కానింగ్ చేయడం జరుగుతుంది స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికిల్స్ ఉన్నాయి అనేది మేము కౌంట్ చేసుకుంటాం సో ఒక్కొక్క అండాశయంలో చిన్న చిన్న మీటి బుడగల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఫాలికల్స్ అని అంటామండి ఈ ఫాలికల్స్ యూజువల్గా ఒక్కొక్క అండాశయంలో మనకి అరౌండ్ ఎయిట్ టు టెన్ ఫాలికిల్స్ మినిమం కనిపిస్తే వాళ్ళకి ఫాలిక్యుల్ నంబర్ కరెక్ట్గా ఉంది వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు అని మనం డిసైడ్ చేస్తాం అదే కనుక ఆంట్రల్ ఫాలికల్స్ మనకి లెస్ దెన్ ఫైవ్ ఇన్ ఈచ్ ఓవరీ అంటే ఒక్కొక్క అండాశయంలో ఐదు ఫాలికల్స్ కన్నా తక్కువ కనిపిస్తే ఎగ్ నంబర్ తక్కువ ఉన్నట్టుగా మనం గుర్తిస్తాం సో దీన్ని మనం స్కాన్ ద్వారా చే చూసి డైరెక్ట్గా పేషెంట్కి ఫాలికల్స్ తక్కువ ఉన్నాయి అని మనం కన్ఫర్మ్గా చెప్పాము ఆంట్రల్ ఫాలికల్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళలో ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఏఎంహెచ్ కనుక తక్కువ ఉంటాయి లెస్ దెన్ వన్ పాయింట్ టూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఎగ్ నంబర్ తక్కువ ఉంది అనేది మనం లేబుల్ చేయొచ్చు సో స్కాన్లో ఆండ్రల్ఫాలికన్ కౌంట్ ఒక్కొక్క ఓవరీలో లెస్ దెన్ ఫైవ్ ఉండి ఏఎంహెచ్ కూడా లెస్ దెన్ వన్ పాయింట్ టూ ఉంటే దట్ ఆ పర్టికులర్ లేడీకి ఎగ్ నంబర్ తక్కువ ఉంది అని అర్థం సో ఈ ఎగ్ నంబర్ తగ్గడానికి రీజన్స్ ఏంటి సో ఎగ్ ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి న్యాచురల్గా కూడా పాసిబిలిటీ ఉంటుంది సో ఏజ్ అయ్యే కొద్దీ ఆడవాళ్ళలో ఎగ్ నంబర్ తగ్గిపోతూ వస్తుంది అండ్ నార్మల్గా నలభై ఐదు నలభై నలభై ఐదు ఏళ్ళప్పుడు మనకి చాలా తక్కువ ఫాలికల్స్ కనిపిస్తాయి అండ్ మెనపాజ్ దగ్గరకు వచ్చింది అనేది మనం చూస్తూ ఉంటాం బట్ ఈ మధ్యకాలం చాలా మందికి ఈ ఏజింగ్ ఆఫ్ ద ఓవరీ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉండడం చూస్తున్నాము అండ్ నలభై ఏళ్ళప్పుడు ఎలా అయితే ఉండాలో అండాశయాలు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్కి కూడా అలా మాకు కనిపిస్తూ ఉన్నాయి సో వాళ్ళ బయలాజికల్ ఏజ్ ఇరవై ఐదు ముప్పై ఉన్నా కూడా వాళ్ళ ఒవేరియన్ ఏజ్ దాదాపుగా ఫార్టీ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఈ ఎగ్ నెంబర్ తగ్గిపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి సో జనువు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఇప్పుడు నార్మల్గా ఒక లేడీకి రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి ఇలా కాకుండా ఒక ఎక్స్ క్రోమోజోమ్ మిస్సింగ్ ఉన్నప్పుడు టర్నర్ సిండ్రోమ్ అని అంటాము వీళ్ళకి ఎగ్ నెంబర్ బాగా తగ్గిపోతుంది కొంతమందికి అసలు ఎగ్జే ఉండవు కొంతమందికి చాలా తక్కువ ఉంటాయి గర్భసంచి సైజ్ కూడా చిన్నగా ఉంటుంది సో జెనెటిక్గా వేరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెజైల్ ఎగ్ సిండ్రోమ్ అని చూస్తుంటాం దీంట్లో కూడా మనకి ఎగ్స్ ఎర్లీగానే తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా మెద మెదడ్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఎగ్స్ మామూలుగా కూడా ఇప్పుడు తక్కువ ఉండడానికి కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని అంటాము సో బాడీలో కొన్ని యాంటీబాడీస్ మనకి అండాశయం పైనే పనిచేసి దాని మూలంగా మనకి ఎగ్స్ తగ్గిపోవడం చూస్తూ ఉంటాం కొంతమంది లేడీస్లో కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల ఇప్పుడు ఏదన్నా కారణం వల్ల ఏదైనా క్యాన్సర్ రావడమో కొన్ని కీమోథెరపీ రేడియోథెరపీ సెషన్స్ అవడమో చూస్తాం కదా వీళ్ళలో కూడా మనకి ఎగ్ నంబర్ తగ్గిపోతుంది నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఇది ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో మనకి గర్భసంచి లోపల ఏదైతే పొరుందో అది గర్భసంచిలో కాకుండా వేరే ఎక్కడన్నా పెరిగితే ఎండోమెట్రియోసిస్ అని అంటాం ఎండోమెట్రియోసిస్ రావడానికి అండాశయం మోస్ట్ కామన్ ప్లేస్ అండి అసలు అండాశయంలో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఎగ్ నంబర్ బాగా తగ్గుతుంది ఎందుకంటే అక్కడ బ్లడ్ కలెక్ట్ అవుతుంది కాబట్టి బ్లడ్ ఉన్న ఏరియాలో మనకు ఎగ్స్ సరిగ్గా పెరగలేవు కాబట్టి ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది సో ఇలా వేరియస్ రీజన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము కొంతమంది లేడీస్లో ఇటువంటి రీజన్స్ ఏవి లేకపోయినా కూడా మనం ఎగ్స్ తగ్గిపోవడం అనేది చూస్తాం ఇది వేరియస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చూస్తున్నాము సో మనం పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ లేకపోతే మన లైఫ్ స్టైల్ వల్ల కానీ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కానీ సో ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఎగ్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు మరి నెక్స్ట్ మనం ఏం చేయగలం సో చాలామంది మే ఏమైనా మెడిసిన్స్ ఇవ్వండి మేడం మా ఎగ్స్ పెరిగిపోవడానికి అని అడుగుతూ ఉంటారు సో ఒక్కసారి ఆడవాళ్ళకి ఎగ్ నంబర్ తగ్గిపోయిన తర్వాత అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఎటువంటి మెడికేషన్స్ అవైలబుల్ ఉండవు సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏం ఎన్ని ఎగ్స్ కనిపిస్తున్నాయో వాటితోనే మనం ఏదన్నా ట్రీట్మెంట్ చేసుకొని ప్రెగ్నెన్సీ రావడానికి మ్యాక్సిమం ట్రై చేయడానికి చూ చూడాల్సిందే సో ఏదన్నా ట్యాబ్లెట్ వాడి వాళ్ళకి ఎగ్ నంబర్ అయితే పెరగడానికి అవకాశం ఉండదు సో యంగ్ కపుల్స్ మనకి ఎగ్ నంబర్ తగ్గిపోయి మన దగ్గరకు వస్తే తక్కువ ఎగ్స్ ఉన్నా వాళ్ళకి ఏజ్ వాళ్ళ ఫేవర్లో ఉంది కాబట్టి మంచి క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఐయుఐ లాంటివి కూడా మనం ఒక టూ త్రీ సైకిల్స్ ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది అదే ఏజ్ కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు ఆల్రెడీ థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి ఏజ్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టెస్ట్ బేబీ ద్వారా ప్రొసీడ్ అవ్వమని చెప్తాం బట్ కొంతమంది కపుల్స్ ఉంటారు వాళ్ళకి చాలా తక్కువ ఎగ్స్ ఉంటాయి వన్ టూ ఫాలికల్సే కనిపిస్తుంటాయి ఏఎంహెచ్ వన్ జీరో పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంది వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఇస్ డోనర్ ఓసైడ్ ప్రోగ్రామ్ సో వేరే వాళ్ళ ఎగ్ వాళ్ళ హస్బెండ్స్ ఫోన్తో కలిపి తయారైన ఎంబ్రియో వాళ్ళకి పెట్టచ్చు సో ఇలా వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి వాళ్ళ యూఐకి వెళ్ళొచ్చా వాళ్ళ ఓనెగ్తో ఐవీఎఫ్కి వెళ్ళచ్చా లేకపోతే డోనర్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేది మేము డిసైడ్ చేసి చెప్తాం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం అవాయిడ్ చేయడానికి ఏదన్నా అవకాశం ఉందా అంటే డెఫినెట్లీ అండి ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకోవడం ఎర్లీ ఏజ్లోనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఏదన్నా కారణం వల్ల ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేయాలి లేదా ఈ పర్టికులర్ ఏజ్ కల్లా మీరు మ్యారేజ్ వద్దని అనుకుంటున్నారు అని అనుకుంటే డెఫినెట్లీ ఒక ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ మీరు చేయించండి ఒకవేళ ఏఎంహెచ్ కనుక కొంచెం తక్కువ ఉంది అని అనిపిస్తే డెఫినెట్లీ మీరు మీకున్న ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకొని పెట్టుకోండి సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ మీకు అవైలబుల్ ఉంటుంది దీంట్లో మనం ఎగ్స్ అనేది ఫ్రీజ్ చేసి ఉంచుకొని తర్వాత లేటర్ ఏజ్లో మనం అది వాడచ్చు సో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మీరు ఫార్టీ ఇయర్స్కైనా ఆ ఎగ్స్ని మీరు వాడుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ సో దీన్ని మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఎగ్ నంబర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ తగిన టైంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే డోనర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా మీరు కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ